संगारेड्डी जिला मंडल परिधिलोनी पसलवादी ग्राम पंचायती परिधिलोनी एमएनआर चौरस्ता नुंडी नरसापूर वेले रोड्डुलो प्रक्कन खाली स्थलंलो ओ महिलनु अत्याचारं चेसिन घटनकु संबंधिंचिन निందుతుని పట్టుకున్నట్టు సంగారెడ్డి డీఎస్పీ ఏ బాలాజీ తెలిపారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ పాటాన్చెరువు మండలం ఇస్నాపూర్‌లో వడ్డే చిన్నయ్యను సంగారెడ్డి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. హత్యాచారం చేయబడిన మహిళ పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన మిర్యాల జ్యోతి, భర్త వెంకటేశ్వరరావు. ఈమె ప్రస్తుతం నివాసం సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటగా గుర్తించినట్లు తెలిపారు. పద్నాలుగో తారీఖు 12 నెల 2020 సంవత్సరం నాడు ఒక మహిళను రేప్ చేసి హత్య చేయడం జరిగింది. ఈ విషయంలో 17th నాడు గ్రామ విఆర్ఏ గారు మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఏదో గుర్తు తెలియని మహిళను ఏదో మానవగం చేసి చంపినారని చెప్పేసి ఆ బాడీ పసలవాడ శివార్లో ఎంఎన్ఆర్ ఎక్స్రోడ్ దూరంలో నర్సాపూర్ రోడ్డు వైపు ఒక ఓపెన్ ప్లేస్లో పడి ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై మా సిఐ గారు కేసు నమోదు చేసి చేయడం జరిగింది. గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసి దీని మీద ప్రత్యేకంగా క్లూస్ టీం ఉపయోగించడం జరిగింది. తర్వాత మా గౌరవనీయ ఎస్పీ గారు కూడా ఆ యొక్క సంఘటన స్థలాన్ని సందర్శించడం జరిగింది. అక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయ ఎస్పీ గారు మా ప్రత్యేకమైనటువంటి సూచన ఇవ్వడం జరిగింది. గౌరవనీయ ఎస్పీ గారి సూచన ప్రకారము ప్రత్యేకంగా ఆ యొక్క కేసును ఎట్టి పరిస్థితిలో ఛేదించాలని చెప్పేసి ఎస్పీ గారు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనల అనుగుణంగా ఒక 10 బృందాలను తయారు చేయడం జరిగింది. వివిధ బృందాలన్నీ వివిధ ప్రదేశాలు సందర్శించి వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హత్యను ఈ మహిళ యొక్క హత్యను ఈ నాగసముద్రానికి చెందినటువంటి సీనయ్య అనే వ్యక్తి చేసినాడని చెప్పేసి మనకు దృఢపడింది. అయితే ఈ యొక్క సీనయ్యను ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఏమీ పట్టుకుంది మనం ఇస్నాపూర్ ఏరియాలో మనము అతను ఉదయం పట్టుకొని విచారించడం జరిగింది. విచారిస్తే అతను ఈ యొక్క హత్యను చేసినాడని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవడం జరిగింది.